హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మండే వీడియో అనమాట మండే మా ఇంటి ముందు ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నానండి చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది కదా మార్నింగ్ ఒక ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ టైంలో చాలా పెద్దగా వచ్చేసింది అనమాట ఒక టూ అవర్స్ అలా కంటిన్యూగా పెద్ద రెయిన్ అయితే వచ్చింది కదా ఇంటి ముందు అయితే ఇలా అయిపోయిందండి అసలు బయటికి అడుగు పెట్టడానికే లేదనమాట అంత వాటర్ అయితే నిలిచిపోయాయి బట్ కాసేపు అయ్యాక వెళ్ళాయి కానీ కంటిన్యూగా పెద్ద వర్షం పడితే మాత్రం ఇలా వచ్చేస్తాయండి పైనుంచి కూడా వాటర్ అనేవి ఇంకా ఆ రోజైతే ఆటోలో వెళ్తాడనమాట మా బాబు స్కూల్కి సో ఇబ్బంది ఎందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా రోడ్లో కూడా చాలా చోట్ల ఇలా వాటర్ ఉండిపోయాయంట ఎందుకైనా మంచిది అని ఆ రోజైతే స్కూల్కి పంపించలేదండి ఇంకా ఆ తర్వాత గార్డెన్కి వచ్చామన్నమాట మా వారు నేను ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి అని చెప్పాను కదా పుల్ల మజ్జిగ ఇవ్వచ్చు అండి అలాగే మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు ఆ తర్వాత ఎగ్ ఆయిల్ ఇస్తాను నేను నార్మల్గా ఎప్సమ్ సాల్ట్ ఇస్తాను ఆ తర్వాత కూరగాయలు కడిగిన వాటర్ ఉంటాయి కదా అవన్నీ కూడా స్టోర్ చేస్తాను బియ్యం కడిగిన నీళ్లు అలా రెండు మూడు రోజులు స్టోర్ చేసి మొక్కలకి వేస్తూ ఉంటాను అంతేనండి ప్రత్యేకంగా అయితే ఏం చేయట్లేదు ప్రస్తుతానికి అలాగే కంపోస్ట్ కూడా వేస్తూ ఉంటానన్నమాట కొంతమంది అడిగారు మొక్కలు అలా బాగా పువ్వులు రావాలంటే ఏం చేయాలి అనేసి అందుకనే చెప్తూ ఉన్నాను ఇదైతే చుక్కకూర అండి ఇలా విత్తనాలు వచ్చేసాయనమాట ఇంకా ఈ ఫ్లవర్స్ నుంచి విత్తనాలు వస్తాయి అలాగే వదిలేశానండి పక్క కుండీలో పడి మళ్ళీ మొక్కలు వస్తాయి కదా అనేసి ఇప్పుడైతే ఫ్లవర్స్ అనేవి కోస్తూ ఉన్నాం అనమాట యాక్చువల్గా ఇంకా పెద్ద సైజులో వస్తాయి ఈ ఏంటంటే కుండీలో ఉన్న మొత్తం సారం అంతా కూడా కిందికి డ్రైన్ అవుట్ అయిపోతూ ఉందన్నమాట అందుకనేసి ఎంత వేసినా కూడా మనం వేస్ట్ అయిపోతుంది అందుకని ఇంకొంచెం చిన్న సైజులోనే వస్తూ ఉన్నాయండి ఇప్పుడైతే కాకరకాయలు అయితే ఈసారి చాలా బాగా వచ్చాయని చెప్పాలి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా కాకరకాయలు హార్వెస్ట్ చేసి చూపించాను చాలా బాగున్నాయండి అంటే మనము బయట కొనుక్కునే వాటికి ఇంట్లో మనము పండించుకొని వండే వాటికి చాలా డిఫరెన్స్ ఉందనిపించింది అంటే తొందరగా మగ్గుతాయి అలాగే చాలా లేతగా అనిపిస్తాయి టేస్టీగా కూడా ఉంటున్నాయండి ఇలాగ ఇంకా మా వారు నేను అయితే పైకి వచ్చి ఫ్లవర్స్ అనేవి కోసామన్నమాట ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను కదా ఇదేంటంటే నిమ్మ చెట్టు అండి దీనికి మాత్రం ఇంతవరకు కాయలు అయితే రాలేదు బట్ ఇక్కడ ఒక పక్షి అయితే చిన్న గోడు పెట్టుకుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ చెట్టు అట్లీస్ట్ వాటి కోసమైనా ఉపయోగపడుతుంది అనేసి ఎందుకంటే దీనికి ఎప్పుడు చిన్న పురుగులు వచ్చేవండి అవి చిగురులన్నీ తినేస్తూ ఉన్నాయన్నమాట ఎంత ఆయిల్ స్ప్రే చేసినా కూడా అవ్వలేదు ఇదిగో చూస్తూ ఉన్నారా పక్షి ఇక్కడ పైన కూర్చోడు ఉందనమాట ఇలాంటివి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఆ తర్వాత ఈరోజు ఇంకా టిఫిన్ ఆ పనులన్నీ చేసేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలాగ అమ్మ అయితే సున్నుండల కోసం అనేసి పొడి తయారు చేసి ఇచ్చారనమాట పౌడరు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో కొంచెం నువ్వులు అలాగే కొంచెం బెల్లము నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకో అని చెప్పారు లడ్డుల్లాగా సో నేనైతే ఆ పిండి ఈరోజు ఇంకా ఇదే అనమాట సున్నుండల కోసం అమ్మ ప్రిపేర్ చేసిన పౌడరు దీంతో మనం ఇప్పుడైతే లడ్డూలు చేసుకోవాలి ఇది కూడా పెద్ద టాస్కే అనిపించిందండి నాకు యాక్చువల్గా మామూలుగా సున్నుండల కోసం అయితే మినప్పప్పు తర్వాత నువ్వులు అలాగే జొన్నలు సజ్జలు ఇవన్నీ కూడా వేయించి రాగులు ఇలాగా మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాదం పప్పు కూడా వేసుకోవచ్చు అండి అలాగా అన్నీ కూడా వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట ఆ పొడి అయితే అమ్మ తెచ్చి ఇచ్చారు సో నేనైతే ఇందులో కొంచెం అమ్మ దుబాయ్కి వెళ్ళారండి ముందు వెళ్ళారనమాట చాలా మనసు అయిపోయింది సో అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని డేట్స్ తెచ్చారు సో ఆ డేట్స్ అనేవి నేను మిక్స్ చేస్తూ ఉన్నా ఇంకా కొన్ని మిగిలాయి సో అవి యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే నువ్వులు కాస్త వేయించుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలా పౌడర్ చేశాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర పొడి రెడీగా ఉంది కాబట్టి ఇవి డైరెక్ట్గా వేస్తే మెదగదనమాట అందుకనేసి ఫస్ట్ అయితే నువ్వులు కావాల్సినంత తీసుకోండి ఎంతైనా తీసుకోవచ్చు మీకు టేస్ట్కి తగినంత నువ్వులు తీసుకొని వేయించుకొని ఆ తర్వాత ఇలా పౌడర్ చేసుకోవాలి ఇందులోకి నేనైతే కొంచెం ఖర్జూరాలు కూడా వేస్తూ ఉన్నాను ఇంకా ఎందుకు ఖర్జూరాలు అంటే నార్మల్గా తినడానికి ఇష్టం అవ్వట్లేదండి అందుకనేసి ఇలా యాడ్ చేసుకుంటూ ఉన్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా సున్నుండలు ఎలా ఉంటాయి అంటే కొంచెం పొడి పొడిగా గొంతులో అలా అడ్డం పడతాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలా ఖర్జూర పండు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ పౌడరీగా ఉండదనమాట సున్నుండలు చాలా బాగుంటాయి తినడానికి అస్సలు ఇబ్బంది అవ్వదండి అందుకనేసి చెప్తూ ఉన్నాను ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఖర్జూరాలు కూడా నువ్వుల్లోకి వేసి గ్రైండ్ చేశాను ఆ తర్వాత ఇంకా సున్నుండల పొడి ఉంది కదండి అది గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను మీరైతే ఇలాంటి ప్రాసెస్ కాకుండా నార్మల్గా సున్నుండల కోసం పౌడర్ రెడీ చేసుకుంటారు కదా అందులోకి ఇలాగ ఎండు ఎండు ఖర్జూరాలు కాదు పండు ఖర్జూరాలు బెల్లము యాడ్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు కొంచెంగా ఇలా చేసి పెట్టుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే రెండు మూడు రోజులు తింటాము ఆ తర్వాత బోర్ కొట్టేసి తినకుండా ఉంటామన్నమాట సో అప్పుడైతే అవి కొంచెం స్మెల్ వచ్చేస్తాయి అందుకనేసి ఈ పొడి అయితే నేను ఫ్రిజ్లో పెట్టుకుంటాను యాక్చువల్గా ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇలా బాక్స్లోకి అనమాట ఇలాగ బెల్లం కూడా మీ రుచికి తగినంత యాడ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి ఆ తర్వాత నేను నెయ్యి వేసుకుంటూ ఉన్నాను ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి బాబో ఈ మధ్య వీడియోస్లో చూస్తూ ఉంటే ఇంకా మనకి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా ప్రతిదీ కూడా కల్తీ అని చూపిస్తూ ఉన్నారు ఈవెన్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి కదా మనం యూస్ చేస్తాము అవైనా న్యాచురల్గా మనము ఏది మిక్స్ చేయకుండా మనం తెచ్చుకుంటున్నాము అని అనుకుంటున్నాం కదా బట్ ఆ వేరుశనగకాయలైనా లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా కెమికల్స్ వేసి పండిస్తున్నావే వాటి నుంచి ఆ వచ్చిన ఆయిల్ కూడా మంచిది కాదు అని అంటూ ఉన్నారు ఇంకా ఏం తినాలంటే మనము ఏం చేయాలి అసలు అర్థమే కావట్లేదు కదా ఎక్కువ ఆలోచిస్తే ఇలాగే అనిపిస్తుందేమో బట్ అందరితో పాటు మనము అనుకోవడమే కదా ఇప్పుడు కొన్ని స్టోర్స్లో సపరేట్గా ఆర్గానిక్ అని పెడుతూ ఉంటారు బట్ మనకు తెలియదు కదా అది ఎంతవరకు నిజమో అనేసి బట్ రేట్స్ అయితే డబల్ చాలా ఎక్కువగానే పెడుతూ ఉంటారు మనకు నిజంగా తెలిస్తే కదా తీసుకోవడానికి ఏంటోనండి మరి నాకు కూడా అర్థం కావట్లేదు ఈ మధ్య అంతా ఇదే డైలమాలో నడుస్తూ ఉందనమాట ఏదైనా కూడా మనం గార్డెన్లో పైన వీలైనంత వరకు అట్లీస్ట్ చిన్న చిన్నవైనా పండించుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు బట్ వాటికి కూడా టైం అనేది కేటాయించాలండి మనకి టైం ఉండాలి కదా చాలా వరకు గార్డెనింగ్ అనేది అంత ఈజీ కాదనమాట చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది దాని మీద తర్వాత అవగాహన కూడా ఉండాలన్నమాట ఏ టైంలో ఏం చేయాలి అనేసి ఇప్పుడు అయితే సున్నుండలు రెడీ అయిపోయాయి ఆ తర్వాత ఇంకొంచెం టేస్ట్ చేశాను అనమాట ఎలా ఉంది అనేసి చాలా బాగుంది అనిపించింది ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదా సూపర్గా ఉంటుంది అమ్మ ఏం చేసినా కూడా ఇలాగండి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి నాకు టైం ఉండదు నేను పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను అనమాట చేసుకోను ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి లేజీగా అయిపోతుంది అలా చేసుకోవడానికి మళ్ళీ అంత టైం కేటాయించాలి కదా అనేసి సో అందుకనేసి అమ్మే రే ప్రిపేర్ చేసుకొని వచ్చేసారనమాట ఈజీగా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని ఇలాగా సున్నుండలు అయితే చేసుకొని ఒక స్టీల్ దాంట్లో పెట్టేసుకుంటూ ఉన్నానండి కొన్నే కదా తొందరగా అయిపోతాయి అనేసి ఇలా స్టీల్ దాంట్లో పెట్టుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మిగతా పౌడర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏంటి కొంచెం కొంచెంగా చేసుకొని చేసుకోవచ్చు కదా అలా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకోవడం అనేసి బట్ టైం కుదరినప్పుడు ఏదో ఒక విధంగా మనం తినాలి అన్నప్పుడు ఇలా చేసుకోవడం మంచిదే అండి ఆల్టర్నేట్ అనమాట అంతే ఇలాగా తింటూ ఉంటే పొడి పొడి తగలట్లేదు గొంతులో అదే చూపిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఏం చేశాను అంటే ఇంకా మా వారు బాబు వెళ్ళిపోయారనమాట స్కూల్కి ఆ తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు సో నేనైతే వాళ్ళకి మార్నింగే బాక్స్ పెట్టిచ్చేసాను కానీ నాకు ఎందుకో తినాలనిపించట్లేదు వాళ్ళకైతే క్యారెట్ రైస్ చేసి ఇచ్చాను బట్ నేనైతే ఇంకా వేడిగా అన్నం చేసుకున్నాను సో ఏం చేసుకుందాము అంటే ఇంకా ఈ వెదర్కి ఎలా ఉంటుందంటే ఏదైనా వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అలా తినాలనిపిస్తుంది కొంచెం కారం కారంగా అలాగా సో నేనైతే చాలా ఈ మనసు అయిపోయిందండి వాంగిబాత్ చేసుకొని సో ఈరోజైతే ఎలాగైతే నేను వాంగిబాత్ చేసుకొని తిందాము అనేసి నాకు ఒక్కదానికి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా తక్కువ అండి నేను రేర్ అనమాట ఇలా నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకోవడం తినడం అనేది చాలా చాలా రేర్ ఈరోజు చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే కొంచెం పోపు దినుసులు అవన్నీ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్పైసీ స్పైసీగా ఆనియన్స్ ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని తర్వాత ఇలాగా ఉప్పు నీళ్ళల్లో వేసిన వంకాయలు అనమాట ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి మగ్గనివ్వాలన్నమాట కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది పచ్చిపచ్చిగా లేకుండా సో ఇలా మగ్గిన తర్వాత ఇంకొంచెం సేపు వేపుకోవాలన్నమాట నా దగ్గర ఆల్రెడీ బిస్బిళ్ళ బాత్ పౌడరే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నానండి అది కొంచెం ఉందన్నమాట ఆ పౌడరే వేస్తూ ఉన్నాను ఇది వేసుకుంటే సూపర్గా ఉంటుంది అంటే బయట చాలా అండి కొండము ఏవైనా కూడా పొళ్ళు మామూలుగా గరం మసాలా ఒక్కటి తీసుకున్నాను కానీ సాంబార్ పొడి కూడా నేను తయారు చేసుకుంటూ ఉన్నాను రసం పొడి తయారు చేసుకుంటూ ఉన్నాను జీలకర్ర పొడి అలాగే మెంతి పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఇవన్నీ కూడా నేనే చేసుకుంటానండి అలాగే మునగాకు పొడి కూడా నేనే తయారు చేసుకుంటాను అనమాట దాంతోపాటు చికెన్ చారువా చేస్తానండి మామూలుగా దానికి కూడా నేను పౌడర్ తయారు చేసుకున్నాను అలాగే బిస్బిళ్ళ బాత్ పౌడర్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ పొడి కొంచెం ఉంటే వేసాను అలాగే ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని చిల్లిపాయ కారం వేసుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇవన్నీ కొంచెం బాగా వేగితే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంది ఈ వెదర్కి ఏంటంటే కొంచెం వేడి వేడిగా స్పైసీగా తిన్నాము అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఇంకా బయట ఏం తెచ్చుకొని తిన్నా బిర్యానీలు తెచ్చుకొని తిన్నా కూడా ఈ సాటిస్ఫాక్షన్ రాదండి నాకైతే నిజంగా అందుకని చెప్తూ ఉన్నాను ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇంకా రైస్ కొంచెం వేడివేడిగా రైస్ వేసుకొని కలుపుకున్నాము అంటే సూపర్గా ఉంటుంది మామూలుగా కొంచెం పులుపు కావాలనుకుంటే చింతపండు కూడా మనము దీంట్లోకి పిండుకోవచ్చు లేదంటే లెమన్ కూడా లాస్ట్లో స్క్వీజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ కొంచెం రైస్ వేసి మిక్స్ చేశాను మీ ఇంట్లో ఇలా ఎప్పుడైనా సింపుల్గా తయారు చేసుకోండి మీకోసం ఎప్పుడైనా మధ్యాహ్నం అన్నం తినాలనిపించట్లేదబ్బా అనిపిస్తే ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఇలాగ కలిపేసుకున్నాను ఇదైతే నేను నాన్ స్టిక్ పండ్లో చేసుకున్నాను అనమాట ఎందుకో ఆ రోజు ఇందులో చేసుకుందాం లే అనిపించింది అందుకని చేసుకున్నాను ఇందులో ఎక్కువగా వాడేటప్పుడు ఏంటంటే యూస్ చేసేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండాలండి అంతే మనం చెక్క స్పూన్స్ అలాంటివి వాడితే ఏంటంటే కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది మనకి ఫుడ్లోకి ఏది మిక్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఇంకా బాత్ రెడీ అయిపోయింది నేను ఇంకా టీవీ పెట్టుకొని చూసుకుంటూ హ్యాపీగా తినేశాను అనమాట ఇలాగా నా లంచ్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను మీరందరూ కూడా ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మిర్చీలు చూసారా ఎంత బాగా వేగిపోయాయో ఇవి కొంచెం కారం తక్కువ ఉంటాయి లైట్ గ్రీన్ మిర్చీలు అందుకనే అవే వేశాను ఈ మధ్యకాలంలో కొంచెం డార్క్గా ఉన్నవి చిన్నగా ఉన్న గ్రీన్ చిల్లీ దొరుకుతూ ఉన్నాయండి బాబోయ్ అవైతే ఎంత ఘాటుగా ఉంటున్నాయో ఇంకా తర్వాత ఈవినింగ్ కోసము నేను పైకి వెళ్ళి కొన్ని లెమన్ గ్రాస్ కోసుకొని వచ్చాననమాట అవి ఏంటంటే ఇట్లా ఫ్రీ టైంలో ఏం చేస్తానంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ప్రతిసారి పైకి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి అనమాట ఈవెన్ పైనే ఉన్న గార్డెన్ మనకు ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటికి తెచ్చుకోవడానికి కుదరదు సో అందుకనేసి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక త్రీ టు ఫోర్ డేస్ వాడేసుకుంటానన్నమాట ఇవి చాలా మంచిదండి యాక్చువల్గా లెమన్ గ్రాస్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది లెమన్ గ్రాస్ టీ కూడా తాగొచ్చు అనమాట బయట ఏవేవో కొనుక్కొని మనము టీ బ్యాగ్స్ గ్రీన్ టీ కోసం అలాగా చేసుకునే బదులు ఇలాగా నార్మల్గా మనము కషాయాల కోసము వాటికి పుదీనా కానీ కొత్తిమీర కానీ లేకపోతే మామూలుగా తులసి ఇలాంటివి వామాకు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు అనమాట గ్రీన్ టీ లాగా ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి నేనైతే బోల్డ్ అని బట్టలు ఉన్నాయన్నమాట ఈ వర్షాలు పడ్డాయంటే మన ఇంట్లో బట్టలు ఇన్ని పేరుకుపోతాయి కదా సో అలాగే రోజు కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా ఇన్ని బోల్డన్ అయ్యాయి అనమాట ఈ మధ్య అయితే రోజు వ్లాగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా నాకు కొంచెం టైం ఉండట్లేదండి బిజీ అయిపోయాననే చెప్పాలి యాక్చువల్గా కానీ నాకు ఇష్టమైన పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది కదా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని పనులు అయితే చేసుకోవాలి అందుకనే అవి కొంచెం కష్టంగా అనిపించినా కూడా చేసుకుంటాను అనమాట బట్ మ్యూజిక్ వింటూ ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది అది ఒక మెడిటేషన్ లాగా అండి మైండ్ అనేది రిఫ్రెష్ అనమాట మనకి ఎప్పుడైనా ఎక్కువగా చిరాకుంటే మ్యూజిక్ పెట్టుకోవడము లేకపోతే ఇలాగ సాంబ్రాన్ని వేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైమ్స్ ఇల్లంతా కూడా ఒక మంచి దేవాలయంలో వచ్చిన స్మెల్తో పాటు మనకు మంచి ప్రశాంతత వస్తుంది అలాగే ఈవినింగ్ టైమ్స్ బయట ఉన్న దోమలు కూడా లోపలికి రాకుండా ఉంటాయి వైరస్లు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి చమ్మ వాసన అస్సలు ఉండదు అనమాట ఇంట్లో ఈ వర్షాకాలంలో ముఖ్యంగా నేనైతే కాసేపు దేవుడు రూమ్లో పెట్టి అన్ని రూములకి అలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంతసేపు కిచెన్లో కూడా పెడుతూ ఉన్నానండి ఈ మధ్యకాలం ఎందుకంటే కిచెన్లో కొంచెం చిన్న చిన్న ఈగల్లాగా చిన్న పురుగులు వస్తూ ఉన్నాయన్నమాట ఏవైనా ఫుడ్ పెట్టినప్పుడు దాని మీద వాళ్తూ ఉన్నాయి సో ఎందుకో నాకు నచ్చట్లేదు సో కొంతసేపు కిచెన్లో పెట్టడం వల్ల చాలా డిఫరెన్స్ ఉందనే చెప్పాలి అవైతే తగ్గిపోయాయి అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ